ఇండియన్ సిటిజనా? ఆధార్ పాన్ కార్డ్ ఉందా? ఆ డీటెయిల్స్ ఎవరు అడిగినా చెప్పేస్తున్నారా? ముఖ్యంగా పాన్ కార్డ్ అయితే బి అలర్ట్. ఇకపై పాన్ కార్డ్ డీటెయిల్స్ ఈ పనులకు మాత్రమే ఇవ్వాలి అనేది తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ ఉండి తీరాల్సిందే. మీరు జరిపే ప్రతి ఫైనాన్షియల్ యాక్టివిటీకి పాన్ కార్డ్ అవసరమై తీరుతుంది. సో ఆ పాన్ కార్డ్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు షాప్కు వెళ్ళి 50,000 కంటే ఎక్కువ కొనుగోలు చేస్తే వాళ్ళకి మీ పాన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓ 25 ఏళ్ల కిందట ఇలాంటి నియమం లేదు, కానీ నల్లధనం లావాదేవీలను అరికట్టేందుకు, ఆర్థిక లావాదేవీల లెక్కలు తేల్చేందుకు ఈ పాన్ నెంబర్ అనేది అత్యంత కీలకమైన సాధనంగా ఆదాయ పన్ను శాఖ ఉపయోగిస్తోంది. గోల్డ్ షాప్కి వెళ్ళి ఆభరణాలు కొనుగోలు చేయాలంటే బ్యాగ్లో క్యాష్ మాత్రమే వేసుకొని వెళ్తే మీకు బంగారం రాదంటే రాదు. అదే బ్యాగ్లో మీ పాన్ కార్డు కూడా తీసుకొని పోవాల్సిందే. సెక్యూరిటీస్లో 50,000 కంటే పెట్టుబడి పెట్టాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ డిబెంచర్స్లో మదుపు చేయాలన్నా, లేదంటే షేర్లు కొనుగోలు చేయాలన్నా పాన్ కార్డు వివరాలు అందించడం ఇప్పుడు తప్పనిసరి. బ్యాంక్లో మీరు ఖాతా తెరవాలనుకుంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ అప్లికేషన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇక బ్యాంకుల్లో ఏ రకమైన లోన్ పొందాలన్నా పాన్ కార్డ్ లేకుండా అసాధ్యం. పర్సనల్, ఎడ్యుకేషన్, హోమ్ లోన్లతో పాటు ఎలాంటి లోన్లు తీసుకోవాలన్నా అప్లికేషన్లో మీ పాన్ నెంబర్తో పాటు ఇతర డాక్యుమెంట్స్ జిరాక్స్లు అందివ్వడం తప్పనిసరి. బ్యాంకుల్లో లోన్ తీసుకున్నప్పుడే కాదు, అదే బ్యాంకులో మీ డబ్బు దాచుకోవాలన్నా మీ చేతిలో పాన్ కార్డ్ లేకపోతే మీ డబ్బు డిపాజిట్ అయ్యే అవకాశం ఉండదు. అటు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలోనూ, ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల సమయంలోనూ పాన్ కార్డ్ ఉండి తీరాల్సిందే. ఇక మనీ ఎక్స్చేంజ్ కంపెనీల నుంచి విదేశీ కరెన్సీని ఇండియన్ కరెన్సీగా మార్చుకోవాలంటే వాళ్ళు మీ పాన్ నెంబర్ డీటెయిల్స్ తీసుకుని కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలోనే కాదు, ఇప్పుడు ఫోన్ కనెక్షన్ కావాలన్నా కూడా ఆధార్తో పాన్ డీటెయిల్స్ అందజేయడం తప్పనిసరి అయిపోయింది. ఆధార్ లాగా, డ్రైవింగ్ లైసెన్స్ లాగా, ఓటర్ కార్డ్ లాగా పాన్ కార్డ్ కూడా ఐడెంటిటీ కార్డ్గా పరిగణిస్తారు. అన్నట్టు పాన్ కార్డ్ పెద్దలకే కాదండోయ్, ఇండియన్ సిటిజన్ అయ్యుండి బర్త్ ప్రూఫ్, రెసిడెన్షియల్ ప్రూఫ్ ఇస్తే ఒక్కరోజు బిడ్డకైనా పాన్ కార్డ్ మంజూరవుతుంది. జీవితాంతం అదే నెంబర్ వాళ్ళ సొంతం అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళకి అది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. సో ఇప్పటిదాకా మీకు మీ బిడ్డలకు పాన్ కార్డ్ లేకుంటే వెంటనే దాన్ని అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు.